చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దు ప్రాంతంలో దారి దోపిడీకి పాల్పడిన అంతర్ రాష్ట్రాల దొంగల ముఠాను కుప్పం పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకకు చెందిన మాజీ రాజ్యసభ సభ్యుడు కృష్ణను దారిలో కాపు కాచి 22 లక్షలు దోపిడీకి పాల్పడ్డారు ఈ ముఠా సభ్యులు. ఈ కేసులో 2 కార్లు 20 లక్షలు నగదును స్వాధీనం చేసుకుని 12 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ చౌడేశ్వరి తెలిపారు. కృష్ణ అనే వ్యక్తి మా పోలీస్ స్టేషన్కి వచ్చి 22 లక్షలు పోయినాయని చెప్పి కంప్లైంట్ ఇచ్చారండి. అతను ఎవరోనని చెప్పి ఎంక్వైరీ చేసిన మేరకు అతను కరోమర్తులకు సంబంధించిన ఎక్స్ రాజ్యసభ సభ్యుడిగా తెలిసింది. అతను తిరుపతిలో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేద్దామనే ఉద్దేశంతో 22 లక్షలు డబ్బు తీసుకొని వెళ్తూ ఉంటే మన కంది కూపం దగ్గర ఉన్న నడుమూరు క్రాస్ రోడ్స్ దగ్గర అవి గుర్తు తెలియని వ్యక్తులు 2 వెహికల్స్లో వచ్చి ఒకటి టాటా సుమో